అంటే బ్రెయిన్ కి మల్టీ టాస్కింగ్ స్కి ఉంటాయండి ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతుంది కానీ అలా మనం చేసే యాక్టివిటీ బేస్ చేసుకుని ఉంటుంది అండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు టీవీ చూసుకుంటూ మనం ఫుడ్ తింటారు అలానే డ్రైవింగ్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుతుంటారు అవునవును సో ఇలా ఒకేసారి డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం వల్ల బ్రెయిన్ అనేది స్ట్రెయిన్ అవుతుంటుంది ఓకే అలా స్ట్రెయిన్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ మెమరీ లాస్ మెమరీ లాస్ ఏ కాదండి దీనికి ఇంకా డేంజరస్ డిజార్డర్స్ ఉన్నాయి పార్కన్సన్ డిసీజ్ ఇటు బ్రెయిన్ ఎప్పుడైతే కంటిన్యూగా స్ట్రెయిన్ లోకి వెళ్తుంది బ్రెయిన్ అగెన్స్ట్ యాక్టివిటీస్ మనం ఎప్పుడైతే చేస్తామో మల్టీ టాస్కింగ్ చేస్తున్నారో ఓవర్ ఎక్స్ట్రీమ్ టెన్షన్స్ అనుకోండి ఓవర్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్స్ లో పనిచేస్తుంటారో నేను చాలా మంది నా దగ్గర వచ్చే లో మోస్ట్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ అండి అంటే వాళ్ళు జీవితంలో జాగ్రత్తగా సక్సెస్ అయ్యారు మంచి ఉన్నత స్థానానికి వెళ్ళారు కానీ ఫైనల్లీ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది లైఫ్ చూస్తే పార్కన్సన్ డిసీజ్ గానీ ఆల్జమర్ డిసీజ్ మీరు గమనించండి ఇది నేను ప్రాక్టికల్ చూసాను ఎందుకంటే వాళ్ళు ఎంతో స్ట్రెస్ తీసుకుని ఆ పరిస్థితికి వచ్చేసారు ఒక ని లీడ్ చేయాలంటే అంత ఆశమాషి కాదండి ఒక ఫ్యామిలీ కొన్ని వేల మంది ఆర్గనైజేషన్ లీడ్ చేసి ఒక బాస్ చైర్మన్ ఎండిఓ ఉన్న వ్యక్తికి ఎంత స్ట్రెస్ ఉంటుంది ఎన్ని రకాల టాస్క్ లు ఉంటాయి ఆయనకు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంత ప్రెషర్ లో ఉంటారు అనేది మనం గమనిస్తే అది కామన్ అండి సో దాంతో వీళ్ళు ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఏమవుతున్నారంటే ఆల్జిమర డిసీజ్ కానీ ఇలాంటి మెమరీ లాస్ ప్రాబ్లమ్ తో గానీ సమర్ అవుతున్నారండి సో ఆల్జమరస్ అంటే ఏమంటామంటే షేకింగ్ అండి అంటే ఇలా చేతులు షేక్ అయిపోవడం బాడీ అంతా షేకింగ్ ఓకే ఇది అంటే బ్రెయిన్ లో హార్డ్వేర్ ఫెయిల్ అవుతాయి మళ్ళీ కామన్ గా చెప్పడానికి అర్థం కావడం చెప్తున్నాను హార్డ్వేర్ హార్డ్వేర్ ఫెయిల్ అవుతున్నామో ఆల్జమరస్ అంటాను సాఫ్ట్వేర్ వేల్ అయితే మన పార్కర్ సారీ సాఫ్ట్వేర్ వేల్ అయితే ఆజమైరస్ అండి హార్డ్వేర్ ఓకే అంటే మెమరీ లాస్ ఇవన్నీ సాఫ్ట్వేర్ అండి షేకింగ్ ఇవి రావడం అంతా హార్డ్వేర్ అండి అంటే నరాలు దెబ్బ తినడం నరాల వీక్నెస్ ఏర్పడడం దాని ద్వారా ఈ షేకింగ్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది ఓకే అయితే రెండింటికి కారణం ఒకటేనండి మానసిక ఒత్తిడి